బ్యానర్ పై ఈ సినిమాను జ్యోతిక సూర్య నిర్మించారు ఈ సినిమాకు కే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది సూర్య రంజిషా విజయన్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ మణికందన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా తమిళ్ పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషలలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది జై భీమ్ సినిమాను డైరెక్ట్ గా లో రిలీజ్ చేశారు గత ఏడాది నవంబర్ రెండున ఓటీటీ కి వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో జై భీమ్ సినిమా అందుబాటులో ఉంది ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు రంజిషా విజయన్ రెండు వేల పదహారు మలయాళ సినిమా అనురాగ కిర్క్కిన్ వెల్లం అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలన అవార్డును అందుకుంది ఈ చిన్నది ఈ అమ్మడు తెలుగులోను నటించింది మాస్ రాజా రవితేజ హీరో గా నటించిన రామారావు ఆండూడి సినిమాలో నటించింది ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లిపీట లెక్కనుంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ ను వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోలలో కనిపించింది ఈ చిన్నది రంజిషా విజయన్ టోబిన్ థామస్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి మరి వీళ్ళిద్దరు పెళ్లిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి